మేము నడుపుతా ఉన్నాం. అలాంటి సందర్భంలో గొర్రెల మన విజయనగరంలో గొర్రెల గ్రామంలో జరిగింది చాలా చాలా బాధ కలిగించింది. చంపా నుంచి వచ్చే సోర్స్ పాయింట్ కూడా దారిలో పరీక్షించాం. పరీక్షిస్తే అది మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ కిందేమో 23 గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంది. ఒక రెండు సపరేట్ లైన్లు వెళ్తా ఉన్నాయి గొర్రెలకి గర్భిడి గ్రామాలకి. గర్భిడికి వెళ్ళింది కూడా బాగానే ఉంది కానీ గొర్రెలకు వెళ్ళింది ప్రత్యేకించి ఈ సంఘటన వచ్చింది. ఒకటే సోర్స్ పాయింట్ చంపా సోర్స్ పాయింట్ చంపాదని. ఆ సోర్స్ పాయింట్ నుంచి వెళ్ళిన నీళ్లు ఈ ఇంటిగ్రేటెడ్ గ్రామ ప్రాజెక్ట్కేమో విలేజ్ ప్రాజెక్ట్ 23 గ్రామాలు సేఫ్గానే ఉన్నాయి. గరిబీడిలో కలుషితం లేదు బట్ గుర్రలలో కలుషితం అయింది. చూస్తే దానికి వెళ్ళి చూసారంటే మాకు అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సచివ గ్రామ సచివాలయం కూడా వచ్చారు. అందరూ మాట్లాడుతుంది ప్రత్యేకంగా తెలియజేసి ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ ఉంది ఇక్కడ. వాటర్ సోర్స్ నుంచి వెళ్ళిన పైప్ లైన్ గొర్రెల గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్ళే నీళ్ళు మళ్ళీ తిరిగి కింద డిస్ట్రిబ్యూట్ అయ్యి ప్రతి గ్రామానికి వెళ్ళే చోట ఆ ఓపెన్ డెఫికేషన్ వల్ల ఫీకల్ కంటామినేషన్ ఉంది అనేది ప్రాథమిక అంచనాగా అధికారులందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఓపెన్ డెఫికేషన్ ఈజ్ అ బిగ్గర్ ఇష్యూ. ఇది అంటే ఇది మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ పెట్టారు. ఇక్కడ ఎండి గారు ఉన్నారు గంధం చంద్రుడు గారు. ఓపెన్ డెఫికేషన్ ఆపాలనేది దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. ఎన్ని గ్రామాలని ఓపెన్ డెఫికేషన్ నుంచి పెట్టాలనుకున్నా కానీ ఈ అలవాట్లు ఓపెన్ డెఫికేషన్ వల్ల ఏం జరుగుతుందంటే బహిరంగ మల విసర్జన వల్ల అలవాట్ల వల్ల వాళ్ళకు అది ఒకటి ఏదైతే మనం నీటి ఆదా మనకి వాటర్ సోర్స్ ఉందో దానికి దరిదాపుల్లోనే ఇలా చేసేయటం వల్ల ఓపెన్ డెఫికేషన్ చేసేయటంలో అది వాడి ఒకటి అది సరైన విధానం కాదు. అది బాత్రూమ్స్ కట్టిస్తున్నాం టాయిలెట్స్ కట్టిస్తున్నాం దాన్ని వాడకుండా పోవటం బయటికి వెళ్ళి అలవాటు అని చెప్పి దానివల్ల చాలామంది ఆ అలవాట్ల వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా ఇది ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. సో దీని మీద ఇప్పుడు కలెక్టర్ గారు మన అంబేద్కర్ గారితో మాట్లాడుతూ ఉంటే భారతీయ ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉంటే ఒకటి నిర్ణయించుకుని ఇది ఎక్కడ ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకురావాలి ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే చంపా వాటర్ సోర్స్ ఉందో పూర్తి విజయనగరం కానీ మన ఉత్తరాంధ్రలో ఎక్కడైతే బేసిక్గా ఎక్కడైతే వాటర్ సోర్స్ ఉందో నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే మనం నీళ్లు తీసుకుంటామో దానికి పరివాహక ప్రాంతాలను అనుకున్న గ్రామాలన్నింటి నుంచి కూడా చెత్తా చెదారం అక్కడే పెడితే కలుపుకొని వస్తూ ఉంది. మళ్ళీ అంటే డబుల్ పని అయిపోతుంది. సో ప్రతి పంచాయతీలకు కూడా అసలు ఎంత కాలుష్యం ఉంది ఎంత చెత్తని నదీ పరివాహక ప్రాంతాల దగ్గర పడేస్తున్నారు ఎంతవరకు అది ఇక్కడికి లోపలికి వస్తుంది అనేది కూడా ఇందాక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గంధం చంద్రుడు గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయాలని కూడా మరి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కనీస రక్షిత మంచినీరు ఇవ్వాల్సిన దాంట్లో ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రతి ఒక్క ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత ముందస్తుగా ఓపెన్ డెఫికేషన్ అనేది ఆపకపోతే మటుకు మీ ప్రాణాలని మీరు ప్రమాదంలో పెట్టుకోకుండా